ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పలు ప్రతిష్టాత్మక సంస్థలు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమవుతున్నారు. ఏపీలో ఉన్న వనరులు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఇక ఈ పర్యటనలో భాగంగా లాస్ వేగాస్ లో పెప్సికో మాజీ చైర్మన్ సీఈఓ అయిన ఇంద్రా నూయితో సమావేశమయ్యారు. లాస్ వేగాస్ లో ఐటీ సర్వీస్ ఎనర్జీ సమ్మిట్ ప్రాంగణంలో ఈ భేటీ జరిగింది. మిషనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తూ వేగవంతమైన అభివృద్ది దిశగా ఏపీ ముందుకు సాగుతోందన్నారు లోకేష్. టెక్నాలజీ తయారీ రంగంలో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాత్మక కృషిలో భాగస్వాములు కావాలని అక్కడి పారిశ్రామికవేత్తలను కోరారు. స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునివ్వాలన్నారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, హరిత కార్యక్రమాలు, పర్యావరణ హిత పారిశ్రామిక విధానాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ నిబద్ధతను పారిశ్రామిక సమాజానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.